ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీని 2 దఫాలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రావిడెంట్ ఫండ్ పై ప్రస్తుతానికి కొంత భాగాన్ని 8.5% వడ్డీ మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. మిగిలిన దాన్ని డిసెంబర్లో చెల్లించనుంది. దీనిపై ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సిబిటి డిసెంబర్లో మరోసారి సమావేశం కానుంది. కరోనా అసాధారణమైన పరిస్థితుల దృష్ట్యా వడ్డీ రేటుకు సంబంధించిన ఎజెండాను కేంద్ర బోర్డు సమీక్షించింది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్స్ ఇన్సూర్డ్ పథకం కింద ఉన్న గరిష్ట హామీ ప్రయోజనాన్ని ప్రస్తుతం ఉన్న 6 లక్షల నుండి 7 లక్షలకు పెంచింది. దీంతో 6 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమవుతున్నాయి. మార్కెట్లో బేర్ ఆపరేటర్ల పట్టు పెరుగుతోంది. అనూహ్యంగా డాలర్ పెరగడంతో గత వారం 5.3% క్షీణించిన బ్రెంట్ క్రూడ్ ధరలు మరో 6% దాకా క్షీణించాయి. చాలా రోజుల తర్వాత బ్యారెల్ బ్రెంట్ ధర $40 దిగువకు వచ్చింది. డబ్ల్యూటీఐ క్రూడ్ 8% పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. గత వారం ఇదే క్రూడ్ ధర 7.5% తగ్గింది. మొత్తం మీద వారం రోజుల్లో 15% పైగా క్షీణించింది. కానీ భారత్లో మాత్రం జనం పెట్రో ఉత్పత్తుల కోసం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే జియోలో వాటాను విక్రయించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా రీటైల్ విభాగంలో కూడా వాటాను అమ్మడం ప్రారంభించింది. ఫ్యూచర్స్ గ్రూప్ రీటైల్ ను టేక్ ఓవర్ చేయడం, జియో మార్ట్ను భారీగా విస్తరించడంతో రీటైల్ విభాగం వాల్యుయేషన్ 4,21,000 కోట్ల రూపాయలైంది. ఇందులో 1.75% వాటాను ఇన్వెస్ట్ చేస్తుంది సిల్వర్ టేక్. ఇదే కంపెనీ రిలయన్స్ జియోలో 10,200 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తుంది. సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో మలుపు తిరిగింది. శ్రావణిని దేవరాజ్ తిట్టిన ఆడియో ఎన్టీవీకి చిక్కింది. మర్యాదగా వచ్చి గంట గడపాలని బెదిరిస్తూ దేవరాజు శ్రావణికి ఫోన్ చేశాడు. అయితే ఇంతటితో ఆపేయాలంటూ దేవరాజ్ ను శ్రావణి బతిమాలింది. మరోవైపు శ్రావణి ఆత్మహత్యకు సాయి అనే వ్యక్తి కారణమని దేవరాజ్ ఆరోపించడంతో అతను లైన్లోకి వచ్చాడు. తాను శ్రావణికి ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ వీడియో విడుదల చేశాడు సాయి. ఇక శ్రావణి ఆత్మహత్యపై దేవరాజు సాయి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరో ప్రఖ్యాత లీగ్ పై కన్నేశాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్ బాస్ లో ఆడాలి అని కోరుకుంటున్నాడు. అతడి కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో పడిందని సమాచారం. ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక క్రికెట్ లీగ్ గా బిగ్ బాస్ కు పేరుంది. భారతీయులు మినహా ప్రపంచ దేశాల క్రికెటర్లు అందులో భాగమవుతున్నారు. మహిళా క్రికెటర్లు మినహా పురుషులు ఇతర దేశాల లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు మాత్రం అనుమతి ఇస్తుంది. సురేష్ రైనా, రాపిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్ వంటి వెటరన్ క్రికెటర్లు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఐపీఎల్ లో ఆడేందుకు యూఏఈ చేరుకున్న ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అక్కడి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. జట్టు సభ్యులంతా బీచ్ లో భార్య పిల్లలతో సరదాగా గడుపుతూ ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్ చేశారు. క్వారంటైన్ నిబంధనల మధ్య క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న క్రికెటర్లు కాస్త విరామం దొరకడంతో అక్కడి పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తున్నారు. యుఎస్ ఓపెన్ లో అమెరికా టెన్నిస్ క్వీన్ సెరీనా విలియమ్స్ హవా కొనసాగుతుంది. సెమీస్ లో అడుగు పెట్టింది సెరీనా. ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్ స్లామ్లు నెగ్గిన ప్లేయర్గా చరిత్ర సృష్టించేందుకు 2 మ్యాచ్ల దూరంలో నిలిచింది. యుఎస్ ఓపెన్లో బల్గేరియా క్రీడాకారిణి స్వెతానా పిరాంకోవాను ఓడించి సెమీస్కు దూసుకెళ్లింది అమ్మడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సెరీనా 4-6, 6-3, 6-2 తో పిరాంకోవాపైన నెగ్గింది.